నెక్ పెయిన్ అదే మెడనొప్పి ఉన్నప్పుడు కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఈ సర్వైకల్ కాలర్ అనేది సజెస్ట్ చేస్తారు. చాలామంది పెట్టుకునే అలవాటు మొదలు పెడతారు. అయితే కొంతమంది సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏమంటారంటే మన మజిల్ చేయాల్సిన పనిని చేస్తుంది. ఎక్స్టర్నల్గా మనం సపోర్ట్ చేస్తే ఆల్రెడీ వీక్గా ఉన్న మజిల్ వల్లే నెక్లో ప్రాబ్లం వచ్చింది, అలాంటప్పుడు మళ్ళీ దీన్ని యూస్ చేస్తే ఇంకా వీక్ అయిపోతుంది కదా మజిల్ అని కొంతమంది సీనియర్ సర్జన్స్ దాన్ని వద్దు అని చెప్తారు. కానీ ఒకసారి పెట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత లేదు వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే అది పెట్టుకుంటూనే ఉంటారు చాలామంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే మీరు నేను సీనియర్స్ ఏదైతే చెప్పారో దాన్ని 200% అంగీకరిస్తాను. మిమ్మల్ని ఒక 10 రోజులు పడుకోమని చెప్పి 11వ రోజు గట్టిగా పనిచేయమంటే కొంత ఇది వస్తుంది, తొందరగా అలసిపోతూ ఉంటారు. ఈ కాలర్ పెట్టుకోవడం వల్ల ఈ మజిల్స్ ఏంటంటే టోన్ పోతుంది, బద్ధకం పెరుగుతుంది వాటికి. సో మళ్ళీ మనం కాలర్ తీసేస్తే అది అంతా కూడా బరువు అయ్యి మొయ్యాలి, ఇది మెయింటైన్ టోన్ మెయింటైన్ చేయాలి కాబట్టి చేయలేవు, నొప్పి పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు సర్వైకల్ కాలర్ ఎవరికి పెడతామంటే ఆపరేషన్ అయిన వెంటనే 3 వారాల పాటు మెడ కదలం వాళ్ళు, మెడ కదల్చకుండా ఉండవలసిన వాళ్ళు, కంప్లీట్ ఇమ్మొబిలైజేషన్, కంప్లీట్ జస్ట్, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు పేషెంట్ని యాక్సిడెంట్ సైట్ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసే వరకు వాడుతూ ఉంటాం. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ కాలర్స్ని కొంచెం అబ్యూజ్ చేస్తున్నారు చాలామంది. దానివల్ల ఉండే సమస్యలు కొన్ని ఉన్నాయి, అంటే ప్రాణాంతకమైన సమస్యలు అయితే కాదు కానీ లాంగ్ రన్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంచేత మీ సీనియర్స్ ఏదైతే చెప్పారో అది చాలా కరెక్టు, అది అంత రెగ్యులర్గా వాడడం అయితే మంచిది కాదు అని నా ఒపీనియన్. నేను కూడా అదే ప్రాక్టీస్ చేస్తాను. కానీ ఇప్పుడు ఇట్లా చాలా కాలము ఈ సర్వైకల్ కాలర్ వాడిన వాళ్ళకి సమస్య అయితే దూరం కాదు, అది తీసిన తర్వాత మళ్ళీ సమస్య గ్యారంటీగా పెరుగు, అందులో డౌట్ లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తికి పేషెంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు చూసినా ఈ పేషెంట్ చూడు ఎప్పుడు మెడకాలు తీసుకున్న కామెంట్లు రావడము. ఓకే, మనం బయట వాళ్ళ గురించి జీవించట్లేదు కానీ అట్లీస్ట్ మన గురించి మనకు కూడా ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. అంచేత అవసరం లేకపోతే వాడకపోవడం మంచిది. అంటే చాలా కాలం వాడిన తర్వాత ఒక రియలైజేషన్ వచ్చి అవేర్నెస్ పెరిగిన తర్వాత మానేద్దామని తీస్తారు సార్. వాళ్ళకి ఆల్రెడీ చాలా వీక్ అయిపోయి ఉంటుంది మజిల్. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా ఆ మజిల్ని మళ్ళీ అగైన్ నార్మల్ స్టేట్ రావాలి అంటే దానికి సర్వైక్ నెక్ ఫిజియోథెరపీ అని ఉంటుంది, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, ఆ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము. అంటే కొంచెం రికవరీ స్లో ఉంటుంది, ఒక 6 వారాల నుంచి 3 నెలలు పడుతుంది రికవర్ అవుతారు, ఏం ప్రాబ్లం లేదండి. ఎప్పటికీ కూడా కొన్ని సమస్యలు శాశ్వతంగా ఉంటాయి, కొన్ని సమస్యలు కొంతకాలం సతాయిస్తాయి, కొన్ని సమస్యలు ఎక్కువ కాలం సతాయిస్తూ ఉంటాయి. సమస్యకి పరిష్కారం అయితే ఉంటుంది, కొన్ని సమస్యలకి అయితే శాశ్వత పరిష్కారం ఉండదు కానీ 90% సమస్యలకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఎంత అన్నది మన యొక్క ఎఫిషియన్సీని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది.